హాయ్ ఫ్రెండ్స్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి సంబంధించి రిజల్ట్ అయితే స్క్రీన్ టెస్ట్ రిజల్ట్ అయితే అనౌన్స్ చేసింది ఏపీఎస్సి. ఇందుకు సంబంధించి వీడియోలో డీటెయిల్స్ చూద్దాం. స్క్రీన్ టెస్ట్లో కట్ ఆఫ్ ఎంత ఉంది, ఫైనల్కి ఎలా ఉంది అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం ఒకసారి మనం. ముందుగా స్క్రీన్ టెస్ట్ రిజల్ట్ సంబంధించి ఈ విధంగా 4 వెబ్ నోట్లు అయితే అప్లోడ్ చేయడం జరిగిందనమాట. సో కట్ ఆఫ్ మార్క్స్ స్టేట్మెంట్ చూద్దాం ముందుగా. సో స్క్రీన్ టెస్ట్ నుంచి మైన్స్కి ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది చూపిస్తుంది అనమాట ఈ కట్ ఆఫ్ మార్క్స్ స్టేట్మెంట్లో. సో ఈ విధంగా ఉంది కట్ ఆఫ్ అనేది. 65.51 మార్క్స్ వచ్చిన వాళ్ళు మైన్స్కి అయితే కట్ అయినట్లు ఈ విధంగా ఇచ్చిందనమాట ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్ అనమాట. ఇది దీనికి సంబంధించి రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంది. సో అండ్ ఆల్సో లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈ విధంగా ఉంది. 65.51 మార్క్స్ అనేవి జనరల్ స్టాండర్డ్ అనమాట. 150 మార్క్స్కి అవుట్ ఆఫ్ 150 మార్క్స్కి ఇది May 28th తేదీన జరిగినటువంటి ఎగ్జామ్ సంబంధించి రిజల్ట్ ఇది. ఇందులో ఓపెన్ కేటగిరీలో 295 మెంబర్స్ని సెలెక్ట్ చేసినట్లుంది. అండ్ ఆల్సో బీసీఏలో ఉమెన్ కట్ ఆఫ్ వచ్చి 52.50గా ఉంది. అండ్ ఆల్సో ఎస్సీ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చి 58.27గా ఉందన్నమాట. సో టోటల్గా 25 మెంబర్స్ని క్వాలిఫై కావడం జరిగింది. ఎస్సీ కట్ ఆఫ్ అనేది ఎస్సీ ఉమెన్ కట్ ఆఫ్ అని స్పెషల్గా మెన్షన్ చేశారు ఈసారి. ఎస్సీ ఉమెన్ కట్ ఆఫ్ వచ్చి 45 మార్క్స్ ఉండడం జరిగిందనమాట. సో 6 మెంబర్స్ని టోటల్గా మొత్తం అన్ని కట్ ఆఫ్ అన్ని తీసుకొని 333 మెంబర్స్ని అయితే క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఓవరాల్గా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ సంబంధించి ఓవరాల్గా 333 మెంబర్స్ని మైన్స్కి క్వాలిఫై చేస్తూ ఈ విధంగా కట్ ఆఫ్ స్టాండర్డ్స్ని అయితే నిర్ణయించడం జరిగిందనమాట. సో ఒకసారి మనం ఓవరాల్ కట్ ఆఫ్ రేంజ్ చూద్దాం ఒకసారి మనం. సో ఈ విధంగా ఉంది. బీసీఏ ఉమెన్కి వచ్చి 52.50 మార్క్స్, బీసీబీ క్యాండిడేట్స్ కేటగిరీ స్టాండర్డ్ అనమాట. బీసీబీ, బీసీడి, బీసీఈ వాళ్ళందరినీ కూడా ఓపెన్ కేటగిరీ స్టాండర్డ్ జనరల్ స్టాండర్డ్లో ఎంపిక చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఎస్సీలో వచ్చి 58.27 ఉంది, కొంచెం ఒక 7 మార్క్స్ దాకా తగ్గించడం జరిగిందనమాట. 58.27 ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చి 6 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో 45 మార్క్స్ అనేవి కట్ ఆఫ్ రేంజ్ ఉంచడం జరిగింది. సో ఒకసారి మనం ఫైనల్కి కూడా ఒకసారి మనం పరిశీలిస్తే ఈ విధంగా ఉంది ఫైనల్కి అనేది. స్క్రీన్ టెస్ట్ ఫైనల్కి అని ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తామంటే మనం ఫైనల్కిలో ఏమేమి మార్పులు చేశారు అనేవి ఇక్కడ తెలుస్తుంది అనమాట మనకు. ఫైనల్కి చూద్దాం. అంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, ఏపీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ సంబంధించి ఫైనల్కి అనమాట. ఇది డివిజనల్ అకౌంట్ ఆఫీస్ ఆల్రెడీ అయిపోయింది. సో జనరల్ స్టడీస్ చూద్దాం. ఫైనల్కి జనరల్ స్టడీస్లో ఏ విధంగా ఉంది ఫైనల్కి అనేది చూద్దాం. ఎన్ని బిట్స్ డిలీట్ చేశారు, ఎన్ని మార్క్స్ యాడ్ చేశారు అనే విషయాలు తెలుస్తాయన్నమాట. ఎందుకంటే రాబోయే గ్రూప్ 2 గ్రూప్ 3లో కూడా ఈ విధంగా ఉండబోతుందని తెలుస్తుంది అనమాట మనం. ఫైనల్ కీలో ఒకటి మెండలబిలిటీ సంబంధించి ఒక క్వశ్చన్ అయితే డిలీట్ చేయడం జరిగింది. డైరెక్షన్స్ అనే దానికి సంబంధించి కొన్ని మార్పులు అయితే చేసినట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ. సో మార్పులు అయితే చేసినట్లు కనిపిస్తుంది ఇక్కడ. దీనికి సంబంధించి ఈ విధంగా ఉంది మార్పులు అనేటివి. అండ్ ఆల్సో కొన్ని క్వశ్చన్స్ అనేవి చేంజ్ చేసినట్లు కనిపిస్తుంది ఇక్కడ. మొత్తం టోటల్గా క్వశ్చన్స్ అనేవి చేంజ్ చేసినట్లు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎగ్జామ్ సంబంధించి కీని అయితే ఏపీఎస్సి రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. గ్రూప్ 3 సంబంధించి కూడా మరి కొన్ని రోజుల్లో 20వ తేదీన ఫైనల్కి రిలీజ్ చేస్తారని. అండ్ ఆల్సో నెక్స్ట్ వీక్లో 22వ ఫైనల్కితో పాటు నెక్స్ట్ వీక్లో తర్వాత ఫైనల్కిని కూడా రిలీజ్ చేయబోతున్నట్లు. అండ్ ఆల్సో మార్క్ రిజల్ట్ని కూడా అనౌన్స్ చేయబోతున్నట్లు ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం బట్టి మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఏపీఎస్సికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.